అండ్ పేపర్స్ లో ఉండేది కేస్ లో ఉండేది సంబంధం లేకుండా టాంపరింగ్ ఆఫ్ ది ఎవిడెన్స్ అని మెన్షన్ చేశారు ఎలా టాంపర్ చేశారండి ఎవిడెన్సే మీరు ప్రొడ్యూస్ చేయలేదు మా అక్క స్పాట్ లో లేకుండా టాంపర్ చేశారని చెప్పి మీరు ఏవి సుబ్బారెడ్డి గారిని రిలీజ్ చేస్తారు ఏవన్నీ రాత్రికి రాత్రి మార్చేసి మళ్ళీ ఏవి సుబ్బారెడ్డి కాదు వెళ్ళిపోండి అని చెప్పి నోటీసులు ఇచ్చి పంపించేస్తారు నెక్స్ట్ డే మార్నింగ్ మా అక్కని ఏ1 గా చేరుస్తారు సూపరింటెండెంట్ గారు నాకు స్టేషన్ ప్రిజన్ నుంచి ఫోన్ చేసి అక్కకి ఫిట్స్ వచ్చింది మీకు రిపోర్ట్స్ కానీ ఏమన్నా మెడిసిన్స్ కానీ ఉంటే మాకు పంపించండి అని పోలీసులు వాళ్ళే మాకు ఫోన్ చేస్తారు కానీ కోర్టులో మాత్రము అక్క హెల్త్ వైజ్ ఫిట్ అని చెప్పి రిపోర్ట్ ఇస్తున్నారు మేము మా అడ్వకేట్స్ని ఈరోజు అక్కని కలవడానికి వెళ్తే కింద పడిపోయి కళ్ళు తిరిగి డీహైడ్రేషన్తో ఫుడ్ లేకుండా నీళ్లు లేకుండా ఒక డాక్టర్ అసిస్టెన్స్ లేకుండా కళ్ళు తిరిగి పడిపోతే నోట్లోంచి ముక్కులోంచి బ్లడ్ వస్తుంది నాకు స్కాన్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తే కనీసము కోర్టులో కూడా తన హెల్త్ కండిషన్ ఏంటి అని ప్రొడ్యూస్ చేయలేని పరిస్థితిలో ఈరోజు డిపార్ట్మెంట్ ఎందుకుందని నేను ప్రశ్నిస్తున్నాను మా అందరికీ డిపార్ట్మెంట్ అంటే చాలా రెస్పెక్ట్ మరి ఎందుకు మా అక్కని ఒక టెర్రరిస్ట్ అయినా కనీసము జైల్లో ఫుడ్ పెట్టి హెల్త్ చూసుకుంటారుగా ఎందుకంటే వాళ్ళు వేరే దేశానికి రెస్పాన్సిబిలిటీ ఉండాలి కాబట్టి ఈరోజు మా అక్క పరిస్థితి మా పరిస్థితి ఎలా ఉందంటే తల్లిదండ్రులు లేరని ఎవరు మా కోసం వచ్చి మాట్లాడరని లేదా ఒక స్టాండ్ తీసుకోలేరని లేదా చిన్నపిల్లలు కదా వీళ్ళని పక్కన పెట్టి ఏమన్నా ఉంటే చుట్టేసుకుందాము పెట్టేసుకుందాము ఏంటండి సంస్కారము ఒక మహిళగా ఒక ఒక ప్రజా సేవలో ఉన్న మహిళ జైల్లో ఒక ఒక డాక్టర్ అసిస్టెన్స్ ఇవ్వరా మీరు అది కోర్టులో సబ్మిట్ చేయరా మీరు ఫేర్గా ఎందుకండి మనకి ఈ సిస్టమ్ అందరూ కత్తులు తీసుకొని అరుకుందా నాకు నేను కంప్లైంట్ చేస్తాను ఈరోజు మా అక్కకి థ్రెట్ ఉంది మా ఫ్యామిలీకి కూడా థ్రెట్ ఉంది ఎవరో మా ఇంటికి వచ్చారు నేను ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు తీసుకెళ్తే మరి డిపార్ట్మెంట్ ఇదే విధంగా రియాక్ట్ అవుతుందా అక్కడ మాకు కేసులు ఇక్కడ కేసులు ఎక్కడికండి వెళ్ళి మాకు సేఫ్టీ మేము ఎక్కడ ఉండేదండి ఈ విధంగా నా టార్చర్ చేసేది సరే తప్పు జరిగింటే ఒక సిస్టమ్ ఉంది ఒక కోర్టు ఉంది ప్రొసీజర్ కానివ్వండి మీరు ఎందుకు అసలు ప్రవీణ్ గారిది అయితే విచిత్రం కేసులో మా మీద చేయి చేసుకున్నారు మమ్మల్ని కొట్టారు మరి ఎందుకు మీ హెల్త్ రిపోర్ట్స్ ఎందుకు కోర్టులో సబ్మిట్ చేయలేదు హెల్త్ రిపోర్ట్స్ ఎందుకు లేవు ఏం ఎవిడెన్స్తో మా అక్కని తీసుకెళ్లారు ఏ ఎవిడెన్స్తో మా తమ్ముడి మీదకి వచ్చారు దేర్ ఇస్ నో ఎవిడెన్స్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ దేర్ ఇస్ నో కాల్ లాగ్స్ దేర్ ఆర్ నో వీడియోస్ దట్ ఈస్ ది ఆర్గ్యుమెంట్ ఇన్ ద కోర్ట్ టుడే బయటికి వస్తే మాత్రం ఒక టెర్రరిస్ట్ లాగా అసలు హాస్పిటల్ నుంచి మా అక్కని తీసుకెళ్లే విధానమా అండి అది మీడియాని అందరినీ తప్పుదావ పట్టించి కోర్టును అంతా తప్పుదావ పట్టించి మొత్తం ఒక జనరల్ ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో లైట్లన్నీ ఆఫ్ చేసి ఎలక్ట్రిసిటీ ఆఫ్ చేసి ఒక టెర్రరిస్ట్ లాగా తీసుకెళ్తారా మీరు బ్యాక్ డోర్ నుంచి ఎందుకు మీడియాని ఎందుకు అవాయిడ్ చేయాల్సి వచ్చింది అంతా ఓపెన్ అయ్యారు కదా డిపార్ట్మెంట్ మా అక్క సీన్ లో ఉన్నంత సీన్ చేశారు కదా వై డిడ్ యూ హ్యావ్ టు హైడ్ ఇట్ ఫ్రమ్ ద పబ్లిక్ ఆర్ ద మీడియా హూస్ గోయింగ్ టు ఆన్సర్ దిస్ అండి రేపొద్దున మా అక్కకి నిజంగా అంటే ప్రాణాలతో ఉంటుందా లేదా అని భయం వచ్చింది మా అందరికి హెల్త్ వైజ్ హూస్ ఆన్సరబుల్ కోర్టుకే వాళ్ళు కరెక్ట్ గా ఆన్సర్ ఇవ్వలేకపోతున్నారు మాకెలా తెలుస్తుంది అండి అక్క స్టేటస్ హూ ఇస్ ఆన్సరబుల్ టు దిస్ ఒకవేళ సివిల్ సమస్య ఏదైనా ఉండనుంటే మేము ఇంకా చిన్నపిల్లలం వీఆర్ రెడీ టు కమ్ టాక్ సరే అక్కతో ప్రాబ్లం ఉందా తమ్ముడితో ప్రాబ్లం ఉందా ఐఎమ్ దేర్ యాజ్ అ మిడిల్ మ్యాన్ ఐ విల్ కమ్ టాక్ టు మీరు అందరు స్టేట్ లో పెద్దవాళ్ళు ఒక పొజిషన్ లో ఉన్నవాళ్ళు మమ్మల్ని ఎందుకండి ఈ విధంగా టార్చర్ చేస్తున్నారు ఒక సివిల్ డిస్ప్యూట్ మా నాన్న ఉన్నప్పటి నుంచి జరుగుతుంది మా నాన్న చనిపోయిన తర్వాత ఈ విధంగా మమ్మల్ని ట్రీట్ చేసేది ఎవరో ఒకరు పెద్దరికం తీసుకోండి సరే ప్రవీణ్ అన్న వాళ్ళందరూ చెప్తున్నారు కదా కేసీఆర్ గారు బంధువులు లేకపోతే ఫ్యామిలీ ఫ్రెండ్స్ సంబడి ఫ్రమ్ ద ఫ్యామిలీ టేక్ అన్ ఇనిషియేటివ్ ఈవెన్ మా పేరెంట్స్ వర్ ఇన్ టు పబ్లిక్ సర్వీస్ మా పేరెంట్స్ ఒక ఆంధ్రాకు ఒక ఆలగడ్డకే సర్వీస్ చేయలేదండి ఒక ఆలగడ్డకే పరిమితమైన నంద్యాలకే పరిమితమైన రాజకీయ నాయకులు మా పేరెంట్స్ కాదు స్టేట్ లో మా అమ్మ చాలా కీ రోల్ ప్లే చేసింది ఆంధ్రప్రదేశ్ అనే స్టేట్ లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్న స్టేట్ లో మా అమ్మ మా నాన్న కానీ ఒక ఒక పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఒక పేరు సంపాదించుకున్నారు మా ఫ్యామిలీ కానీ కష్టపడ్డారు ఏంటండి మాకు ఈ టార్చర్ మాకు పిల్లలు ఉన్నారు మేము పిల్లలము
అసలు అన్నిటిని వదిలేసి కోర్టులు హాస్పిటల్ ఏంటండి బ్రతుకుందో లేదో కూడా మాకు రేపొద్దున బ్రతుకొస్తుందో లేదో కూడా జైలు నుంచి హూజ్ ఆన్సరబుల్ కోర్టుకి అయితే షీ వాజ్ ఫిట్ సడన్ గా కళ్ళు తెరవలేదని రిపోర్ట్ ఇస్తారో అని భయం వస్తుంది మాకు ఏంటండి ఇది ఎక్కడికి ఆగుతుంది సివిల్ డిస్ప్యూట్స్ సరే కూర్చొని మాట్లాడుకుందాము సెటిల్ చేసుకుందాము ఇంతమంది ఓపెన్ అయిన తర్వాత సబ్జెక్ట్ ఒక డిస్ప్యూట్ ఉన్న ల్యాండ్ మీద ఇంతమంది కళ్ళు పడినప్పుడు ఇంతమంది పెద్ద చేతులు పడుతున్నప్పుడు మేము చిన్నపిల్లలము మమ్మల్ని ఇంత ఈజీగా టార్గెట్ చేయొచ్చని మాకు తెలుసు కానీ ఈ రకంగానా ఇంత ఇన్హ్యూమన్ గానా ఇంత కార్నర్ చేస్తారా ఆస్తుల కోసమా షేర్స్ కోసమా అంటే ఆలగడ్డ నుంచి వస్తే సంస్కారం లేని వాళ్ళా అండి ఆలగడ్డ మనుషులు ఒకసారి తెలుసుకోండి వాట్ మా నేచర్ ఏంటి అంటే ఫ్యాక్షన్ 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 ఇంకా ఎవరైనా తుమ్మినా తగ్గినా లేకపోతే ఎవరైనా హార్ట్ అటాక్ వచ్చిపోయినా అదిగో ఫ్యాక్షనిస్ట్ వెళ్తున్నాడు వీళ్ళు ఏదో చేస్తుంటారనే స్థాయికి తీసుకొచ్చారు ఏమండి సెటిలర్స్ ఓట్ వేస్తే కదా ఈరోజు జిహెచ్ఎంసి ఎలక్షన్స్లో టీఆర్ఎస్కి ఎవరు సెటిలర్స్ ఓట్ వేయలేదా అండి ఆలగడ్డ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ ఓట్లు మాత్రం కావాలా అండి మీకు మా వెల్బీయింగ్ మా సేఫ్టీ ఇస్ ఇట్ నాట్ అ కన్సర్న్ ఆఫ్ ద గవర్నమెంట్ షీఈస్ అ పబ్లిక్ సర్వెంట్ అండి షీ వాజ్ అన్ ఎక్స్ మినిస్టర్ జైల్లో అయినా కనీసం ఒక ఒక ప్రోటోకాల్ ఉంటుంది మరి ఇంత అన్యాయంగా ట్రీట్ చేస్తారా అడ్మిషన్ అయిన రోజు కనీసం మా అక్కకి ఫుడ్ పెట్టలేదండి ఆ రోజు అంతా ఫుడ్ పెట్టలేదు దాని ముందు రోజు ఫుడ్ పెట్టలేదు ఎలా అండి ఒక మనిషి ఒక న్యూరో ప్రాబ్లం ఉన్న మనిషి హౌ విల్ షీ సర్వైవ్ దిస్ ఇష్ షీ నాట్ అలౌడ్ టు హ్యావ్ అవర్ సివిల్ రైట్స్ తను తప్పు చేసేసిందని పోలీస్ డిపార్ట్మెంట్ స్టేట్మెంట్ ఇంకెందుకండి జ్యుడిషియరీ నైట్ నేను స్టేట్మెంట్లో చూస్తే పోలీసులు ఒక లేడీ కానిస్టేబుల్ వెళ్ళిందని స్టేట్మెంట్లో ఉంటుంది ఎక్కడ వచ్చిందండి లేడీ కానిస్టేబుల్ సరే లోధాకే కదా వచ్చింది లోధా సీసీటీవీ ఫుటేజ్ తీయండి ఎంతమంది పోలీసులు వచ్చారు ఒక లేడీ పోలీస్ అయినా ఉండింది ఆ టైంకి ఎన్ని అవర్స్ కూర్చోబెట్టినారు మా అక్కని ఆ ఇంట్లో ఫర్ నథింగ్ నో నోటీస్ నో ఇన్ఫర్మేషన్ ఎందుకు పోలీసులు వస్తున్నారు రాత్రికి రాత్రి వీళ్ళకి ఏం ప్రెషర్ వచ్చిందో ఎవరు ఫోన్ చేశారో ఏం జరిగిందో బ్యాక్ డోర్స్లో ఏవి మామ ఎందుకు వచ్చేసాడో బయటికి A1 నుంచి A41కో దేనికో హౌ ఇస్ మై సిస్టర్ రిలేటెడ్ టు దిస్ ఇద్దరు కదా కలిసి క్రైమ్ కమిట్ చేశారని మీరు రాసింది రాత్రి మీ ఇద్దరికి ఏం డీల్ జరిగింది మా అక్కను ఎందుకు ఇట్లా టార్చర్ చేస్తున్నారు జైల్లో షీఈస్ నాట్ ఈవెన్ ప్రూవెన్ గిల్టీ ఆ టైం కూడా ఇవ్వరు ఆ కోర్టుకి ఈరోజు కొత్తగా 395 ఏంటండి ఇంకా ఇంకా నెక్స్ట్ టెర్రరిస్టుల మీద వేసే కేసులు వేస్తారా మా మీద ఇంకా దేశం నుంచి బహిష్కరిస్తారా వేర్ ఇస్ ఇస్ గోయింగ్ టు ఎండ్ మేము అందరం ఎడ్యుకేటెడ్ అండి ఐఎమ్ అపీలింగ్ ప్లీజ్ సంబడి టేక్ రెస్పాన్సిబిలిటీ దిస్ హ్యాస్ టు స్టాప్ దిస్ ఇస్ ఇన్హ్యూమన్ షీఈస్ సఫరింగ్ ఈరోజు మా లాయర్స్ వెళ్ళి కలిస్తే మా అక్క గురించి ఫోన్ చేసి చెప్తుంటే అమ్మ సిటీ స్కాన్ అయినా కనీసం రిక్వెస్ట్ చేయండి కోర్టులో ఆ హెల్త్ బేసిస్ మీద అయినా అడగండి బయటికి వద్దు కనీసం లోపలైనా స్కాన్ చేపియండి ఏంటండి మాకు ఈ పరిస్థితి ఎందుకండి మమ్మల్ని ఇట్లా రోడ్లకి మీడియాలోకి పోలీసుల దగ్గరికి స్టేషన్ల దగ్గరికి గాంధీ హాస్పిటల్లో అసలు ఎవరైనా కనీసం ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి సీసీటీవీ ఫుటేజ్ తెప్పించుకోండి గాంధీ హాస్పిటల్లో మా అక్కకి ఇచ్చిన హెల్త్ రిపోర్ట్కి మీరు చూసే వీడియోకి ఏమన్నా సంబంధం ఉందా చూడండి పోలీస్ బిహేవియర్ చూడండి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను డిపార్ట్మెంట్ మీరు జడ్జ్మెంట్ చేయకండి మీరు జడ్జిలు అవ్వకండి మీ డ్యూటీ మీరు చేయండి ఎంక్వైరీ చేయండి లేదా ఇంకా 10 టీములు పెట్టి ఎంక్వైరీ చేయండి అంతేగాని మా అక్కనే తప్పు చేసేసింది స్పాట్లో పిక్ చేసినట్టు ఎట్లా అండి మీరు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు అఖిల ప్రియ గురించి యూ హ్యావ్ నో రికార్డ్స్ యూ హ్యావ్ నో ఎవిడెన్స్ ఇన్ ద కోర్ట్ మాకు పక్కన పెట్టండి మీరు కోర్టులో ఏ ఎవిడెన్స్ సబ్మిట్ చేశారండి మా అక్క స్పాట్లో ఉండిందని లేకపోతే మా అక్కకి ఫస్ట్ హ్యాండ్ ఈ పనిలో హస్తం ఉందని అన్నీ గాలి మాటలే ఇట్స్ నాట్ ప్రూవెన్ ఇన్ ద కోర్ట్ నో ఎవిడెన్స్ అగేన్స్ట్ మై సిస్టర్ ఇన్ ద కోర్ట్ అంటే గవర్నమెంట్లో ఉంటే మీరు ప్రెషర్ పెడితే ఎవరికైనా వింటారా మాకు ఈ ప్రెషర్లు మాకు ఈ కేసులు ఇవన్నీ కొత్త కాకపోవచ్చు కాకపోతే పేరెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళని చూస్తూ పెరిగాము ఆ ఎక్స్పీరియన్స్ మాకు ఈరోజు ఇలా పనికొస్తుందని మా జీవితంలో అనుకోలేదండి మాకు ఈ పరిస్థితి వస్తుందని మా అక్కకి ఈ పరిస్థితి వస్తుందని మా లైఫ్లో ఊహించలేదు ఒక పబ్లిక్ లైఫ్ ఎంచుకుంటే మనుషుల్ని రాజకీయంగా ఇంత టార్చర్ చేస్తారని ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అవుతున్నామండి
for nothing she's done. Even if she's done, even if anybody has committed a crime, there's a protocol, there's a system. We all live under the system. We all have our civil rights. Where is my sister's civil rights? Manishi note lonchi nurugu ostundi kallu paiki tevesindi Gandhi hospital ante she's fit to be taken to the jail. Evarandi doctor ikkada? Constables ah, police la, lekapothe doctor duty lu kuda police le chesi reportlu rastara? I am very disappointed with the police department andi. Not everybody maybe, but the people who are along in this entire scene, who are giving into the pressures, who are giving into the political pressures. Aa political pressures edaina meeku em kavallo nenu unnanandi, nenu maa akkarkin tammuni convince chesi I will get your way out, but just keep my sister safe. Let her live. Bratakani vandi ante vere rashtram nunchi vaste ikkada undanevara? మీ కమ్యూనిటీ కాకపోతే ఉండనివ్వరా? మీకు మీకు సపోర్ట్ చేయకపోతే మీకు కావాల్సింది ఇవ్వకపోతే మమ్మల్ని ఉండనివ్వరా? ఇలాగ మమ్మల్ని కార్నర్ చేస్తారు. ఒక ఆడపిల్ల ఒక గైనిక్ ప్రొసీజర్ మధ్యలో ఉందంటే ఎవరు వినేవాళ్ళు లేరా? ఐఎమ్ స్కేర్డ్ ఫర్ అవర్ సేఫ్టీ ఇన్ దిస్ స్టేట్ అండి. మాకు ప్రొటెక్షన్ ఏంటండి? షీఈస్ అన్ ఎక్స్ మినిస్టర్. ఈరోజు కోర్టులో ఆర్గ్యుమెంట్స్ విన్నప్పుడు కూడా పోలీసులు ఒక ఎవిడెన్స్ కూడా సబ్మిట్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. డెకాయిట్ కేసు మీరు అంటే రోజు రోజు మీరు ఆలోచించుకుంటుంటారా? ఓకే ఈ రోజు కొత్త కేసు ఏమేస్తే ఇంకొక వన్ వీక్ ఎలా పెట్టాలి అఖిల ప్రియాని జైల్లో? ఏం కక్ష తీర్చుకుంటున్నారా మా మీద? ఒక ఆడపిల్ల మీద మీ పంతాలు మీ కక్షలు అంటే మాకంటూ ఎవరు ఆన్సర్ ఎవరు మిమ్మల్ని క్వశ్చన్ చేయరానా? మాకు మా పేరెంట్స్ లేరానా? మీరు మా లైఫ్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు లేదా మా పేరెంట్స్ హార్డ్ వర్క్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు? ఎప్పుడండి హఫీస్పేట్ ల్యాండ్? నాకు 12 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి మా నాన్న అక్కడ పిక్నిక్ తీసుకెళ్తాడు. ఈ రోజు కూడా ఆ ల్యాండ్ లో సెక్యూరిటీ ఎవరు? సెక్యూరిటీని వెళ్ళి అడగండి ఎవరు మీరు ఈ ల్యాండ్ అంటే భూమా నాగిరెడ్డిదే అంటారు. ఎందుకంటే మా నాన్న ప్రొటెక్ట్ చేశాడు ఆ ల్యాండ్ ని. And it is under a company. It is under a lot of people of my family members. It doesn't belong to one person. In the game lo, in the dantlo, sare game ardama, we are also ready for a game. But don't take it personally like this. Because if we take it personally, we will not take it personally. We are on a responsible side. Don't provoke us to do things. We don't want to get provoked. Alagadlo. ఆలగడ్ల మనుషుల్ని బెదిరిస్తారు. ఏంటండి ఇది? మా మనుషులు ఇక్కడికి రానివ్వరు. ఇదేమి? మేము పాకిస్తాన్లో ఉంటున్నామా, హైదరాబాద్లో ఉంటున్నామా? ఇది మా ఊరు అండి. మేము పుట్టింది ఆలగడ్ల అన్నా, మేము పెరిగింది హైదరాబాద్లోనే అండి. మాకు ఇక్కడ ఇల్లు ఉంది, మాకు ఒక సొసైటీలో ఉంటున్నాము, చిన్నప్పటి నుంచి ఉన్న ఊరు ఇది. మేమేదో కత్తులు పెట్టుకొని కటారులు పట్టుకొని వచ్చి ఫ్యాక్షన్ చేస్తున్నామంటే మీరు ఎవరికి భయపడుతున్నారు? ఈరోజు ప్రవీణ్ మీకు నిజంగా అంటే ప్రవీణ్ అన్న వాళ్ళు ఎందుకు అంత మీరు మమ్మల్ని ఇంత కార్నర్ చేసి వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు? మేము ఏ రోజు వాళ్ళని కార్నర్ చేయలేదే? మీకు ఏం డీలింగ్స్ ఉన్నాయి? అది ఏమైనా మీ మధ్యలో ఉండేవాడి మమ్మల్ని ఎందుకు, మా లైఫ్ని ఎందుకు ఇలా హింసిస్తున్నారు? మా అక్కను ఎందుకు ఇంత ఇన్హ్యూమన్గా ట్రీట్ చేస్తున్నారు? గవర్నమెంట్ కానీ ఒక డిపార్ట్మెంట్ కానీ తన హెల్త్ కండిషన్ ఒకటి ఇచ్చే స్టేట్మెంట్ ఒకటి పోలీస్ వాళ్ళు. ఏంటండి ఇది? విల్ యు నాట్ లెట్ హర్ లివ్? చంపేద్దాం అనుకుంటున్నారా? ఇంకెంత టార్చర్ చేస్తారండి? అంటే ఇంకేం నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ అని, థర్డ్ డిగ్రీ టార్చర్ అని, ఐ యు గోయింగ్ ఫర్ దాట్? నాకు సినిమా చూసినట్టు ఉంది మా లైఫ్. ప్లీజ్ అండి, అందరం పేషెంట్గా ఉందాము. ఐఎమ్ రెడీ టు రిప్రజెంట్ ద ఫ్యామిలీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీబడీ హూస్ రెడీ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్. కూర్చోబెట్టండి పెద్దరికం. వాళ్ళు కేసీఆర్ బంధువులు అంటున్నారు కదా, ఐఎమ్ రిక్వెస్టింగ్ సీఎం అండి. మా అక్క కూడా ఒక పబ్లిక్ లైఫ్లో ఉండిందండి, మా ఫ్యామిలీ కూడా పబ్లిక్ లైఫ్లో ఉండింది. పోలీసులు మేం టార్గెట్? లా ఎక్కడండి? లా ఎక్కడ? పోలీసులు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారండి. మేము ఏ రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు. పోలీసులు మా ఇంటికి వచ్చారు.
ఇంటికొచ్చిన పోలీసులు ప్రోటోకాల్ ఫాలో అవ్వరండి ఒక లేడీ కానిస్టేబుల్ ని తీసుకురారండి గాంధీ హాస్పిటల్ లో పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుతున్నాను నేను మీరు అడిగారు కాబట్టి నేను పోలీస్ డిపార్ట్మెంట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వాట్ హ్యాపెన్డ్ ఇన్ ది ఎంటైర్ సిచువేషన్ ప్రోటోకాల్ ఫాలో నెంబర్ 1 ప్రోటోకాల్ ఫాలో అవ్వకుండా ఒక నోటీస్ లేకుండా ఒక హౌస్ కెల్తు నైట్ 9:30 10:00 కి ఒక మహిళా పోలీస్ లేకుండా వెళ్లి రాత్రంతా చుట్టుకొని సివిల్ రైట్స్ మీరు డిస్పోజ్ చేసేసి మనిషికి ఫుడ్ పెట్టకుండా వాటర్ పెట్టకుండా 20 అవర్స్ తర్వాత మీరు కమిషనర్ ఆఫీస్ తీసుకెళ్లి ఎందుకు తీసుకెళ్లారని ఇన్ఫర్మేషన్ మాకు పోలీసులు ఇవ్వలేదు లేదా మా లాయర్లకు కూడా తెలియదు అక్క ఎక్కడ ఉందో తెలియదు నేను పర్సనల్ గా వెళ్ళాను కమిషనర్ ఆఫీస్ కి నేను పర్సనల్ గా కమిషనర్ ఆఫీస్ కి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకున్నాను అక్కకి హెల్త్ బాగాలేదు మెడిసిన్స్ ఇవ్వండి ఫుడ్ ఇవ్వండి మీరు వెళ్ళిపోండి మేము ఇస్తాము ఇచ్చారా అండి విల్ యూ గివ్ దట్ గ్యారంటీ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ సైడ్ that my sister was fed food or given I am no you're a journalist right there were all journalists there I'm requesting everybody to take responsibility in this because mem kuda chinna pillalu amma kidnap jarigindi annamata jaragaleda adi department vallu cheppalandi department vallu kidnap jarigindi antunnaru but was my sister in spot conspiracy andi it is not proven in the court let court do the judgment పోలీసులు ఎందుకు జడ్జ్మెంట్ అవుతున్నారు అసలు డిపార్ట్మెంట్ వాళ్ళు ల్యాండ్ ఇంక్రీజ్ అయి ల్యాండ్ రేట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల అని ఈ గొడవ జరిగిందంటారు మీకు ఎలా తెలిసిందండి ల్యాండ్ రేట్ ఇంక్రీజ్ అయిందని మీ డిపార్ట్మెంట్ ఏంటండి పోలీస్ డిపార్ట్మెంటా రెవెన్యూ డిపార్ట్మెంటా రెవెన్యూ డిపార్ట్మెంట్ కదా మీకు సర్టిఫికేషన్ ఇవ్వాలి దట్ ల్యాండ్ రేట్ ఇంక్రీజ్ అయిందని హౌ డిడ్ యూ సర్టిఫై దాట్ ల్యాండ్ రేట్ గురించి మీకు ఎలా తెలుసు I seek political pressure from everybody and in this state. Tell you, Randy. I don't know. It could be from everywhere. It could be from both sides also. Madam Maulika Gari. Madam, Telangana government, because అక్కకి అక్కడ కూడా ప్రెషర్ ఉండింది అపోజిషన్ లో ఉండడం ఇక్కడికి వచ్చిన తర్వాత అదే ప్రెషర్ మీద ఈ గవర్నమెంట్ కూడా రియాక్ట్ అవుతుందేమో ఐఎమ్ టాకింగ్ యాజ్ అన్ అవుట్ సైడర్ బికాస్ ఈవెన్ ఐఎమ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ బట్ ఐఎమ్ సీయింగ్ మై సిస్టర్ సఫర్ అండ్ ఐ నో వాట్ ప్రెషర్స్ ఆర్ గోయింగ్ అరౌండ్ మనుషుల్ని బెదిరిస్తున్నారు మా క్రషర్ ప్లాంట్ లో కోర్ట్ లో ఉన్న కేసు నడుస్తుంది ఇంకా ఎక్విప్మెంట్ మెషినరీ అన్ని ఎత్తుకెళ్ళిపోతున్నారు వాట్ ఆర్ యూ డూయింగ్ దిస్ ఐ డోంట్ నో డిపార్ట్మెంట్ వాళ్ళు కనుక్కోవాలి కదా ఇస్తున్నారండి మా వాళ్ళు సీఎం గారికి వాళ్ళు చాలా క్లోజ్ అని వాళ్ళే చెప్తున్నారండి కూర్చొని మాట్లాడడానికి నేను కూడా తీసుకుంటా ఒకవేళ వాళ్ళకంటే రైట్స్ ఉంటే నేను వెళ్ళిపోతాను ప్రతాప్ గారు తప్పకుండా అండి డాక్యుమెంట్స్ లేకుండానే ల్యాండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు భూమానాగిరి రెడ్డి ల్యాండ్ అని ఎందుకు చెప్తారండి సీఎం బంధువులు అని నేను మీడియాలో చూసాను నాకు తెలియదు వాళ్ళే చెప్పారు కవిత గారు హెల్ప్ చేశారన్నారు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా చాలా యాక్టివ్ గా రియాక్ట్ అయ్యారన్నారు చెప్పింది వాళ్ళే బంధువులు అని చెప్పి నేను కూడా మీడియాలో చూసి తెలుసుకున్నాను కాబట్టి ఒకవేళ బంధుత్వం ఉండుంటే ఎవరైనా సీఎం గారు కానీ రామ్ అన్న కానీ కవితక్క కానీ ఎవరైనా ఇనిషియేటివ్ తీసుకొని కూర్చోబెడితే మేము చిన్నపిల్లలము మీరే పెద్దరికం తీసుకోండి మాకొద్దు ఇవి ఈ రాజకీయాలు ఈ కుళ్ళులు ఈ కుతంత్రాలు మేము ఇవన్నీ వద్దనుకొని ఒక సిస్టమ్ ఫాలో అవుతూ మా నాన్న చూపించిన దారి ఏదన్నా ఆలగడ్డ నంద్యాల ప్రజల్ని చూసుకోవాలనే ఒక భావనతో సరే ఇంకా ఆస్తులు ఎవరికి ఎక్కడ ఉండకూడదా అండి వేరే రాష్ట్రాల్లో ఏమో అండి వాళ్ళని అడగాలి వాళ్ళు బికాజ్ సిపి గారు ఫస్ట్ చెప్పింది సివిల్ మ్యాటర్ అన్నారు తర్వాత మళ్ళీ రిపోర్ట్ లో ఇది సివిల్ మ్యాటర్ అని వాళ్ళే డిస్క్రిప్షన్ కూడా ఇచ్చారు ఇట్ వాజ్ నాట్ స్టార్ట్ డిస్కషన్ అండ్ ఇట్ వాజ్ నాట్ అన్ ఎండ్ డెసిషన్ ఇట్ వాజ్ గోయింగ్ నాన్న చనిపోయిన తర్వాత చాలా ఈవెంట్స్ అయ్యాయి చాలా చేంజెస్ అయ్యాయి చాలా డిస్ప్యూట్స్ ఏవి మామకి వీళ్ళకి కూడా జరిగాయి
ఆ సమయంలో బికాజ్ వి డిడ్ నో వాట్ వాస్ హ్యాపెనింగ్ నేను వెళ్ళి మాట్లాడాను ఒక బిల్డర్ ఆఫీస్ లో అండ్ ఇట్ వెంట్ వెరీ పీస్ఫుల్లీ వాళ్ళు ఫ్యాక్స్ చెప్పారు మేము కూడా వి వర్ డూయింగ్ అవర్ బ్యాక్గ్రౌండ్ చెక్ ఆఫ్ వాట్ హ్యాపెన్ అండ్ దట్స్ అబౌట్ ఇట్ ఇట్ వెంట్ వెరీ పీస్ఫుల్లీ ఏం కొట్టుకొని చంపేసుకొని అక్కడ వాళ్ళు లేరు మేము లేము మా ఒక్కరి మీదకే ఎందుకు వస్తుంది ఈరోజు నిన్నటి వరకు మీకు ఏవి మామతో కూడా ప్రాబ్లం కదా రాత్రికి రాత్రి ఏం డీల్ జరిగింది నాకైతే చెప్పలేదండి ఎవరండి ఓట్ల కోసం రాజకీయం ఇప్పుడు మేము కూడా మమ్మల్ని అవుట్ సైడర్స్ గా చూస్తున్నారు వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ రాజకీయాలు చేస్తాం అంటున్నారు మేము ఇక్కడే ఉంటున్నాము మాకు ఇల్లులు ఉన్నాయి మేము కూడా ఒక రెస్పాన్సిబిలిటీ సొసైటీలో బ్రతుకుతున్నాము మేము కూడా ఒక రెస్పాన్సిబిలిటీ గవర్నెన్స్ కోరుకుంటున్నాము అండ్ గివ్ అస్ దట్ బికాస్ మేము కూడా మిమ్మల్ని ఒక ఒక పొజిషన్లో పెట్టేది మా లైఫ్స్కి సేఫ్టీ ఉంటుందని మమ్మల్ని ఎవరైనా టార్గెట్ చేసినా సంబడీ ఈజ్ ఆన్సరబుల్ ఇన్ దిస్ స్టేట్ అని అందుకే మీకు ఓట్లు వేసాము అందుకే సెటిలర్స్ అందరు కూడా వేసిన ఓట్లు టీఆర్ఎస్కి ఏం సెటిలర్స్ ఓట్లు వేయరా అండి ఇస్ నాట్ టీఆర్ఎస్ ఆన్సరబుల్ టు సెటిలర్స్ ఇస్ నోబడీ ఆన్సరబుల్ టు సెటిలర్స్ లైఫ్స్ ఆర్ సేఫ్టీ మొత్తం దాదాపుగా 70 ఎకరాలు ఉండాలండి ఇప్పుడు కొత్తగా మళ్ళీ బికాస్ నాన్న చనిపోయిన తర్వాత పొలిటికల్ ప్రెషర్స్ మరి వాళ్ళు చేంజ్ ఇన్ ప్లాన్స్ మళ్ళీ వేరే పెద్ద ప్రైవేట్ లిమిటెడ్ ప్రైవేట్ కంపెనీని తీసుకొచ్చి దే డూయింగ్ అ లాట్ ఆఫ్ మూవ్మెంట్ అండి అందుకే ఏవి మామకి ప్రవీణ్ వాళ్ళకి వీళ్ళందరికి కూడా గొడవలు అయ్యాయి నిన్నటి వరకు ఏవి మామ వాజ్ ఆల్సో అండర్ ఇన్ ద కేస్ A1గా రాత్రికి ఏం డీల్ మారిందో వాట్ మీటింగ్ హ్యాపెన్ బిట్వీన్ హూ అండ్ హూ గాట్ ఇన్వాల్వ్ వాట్ సెటిల్మెంట్ హ్యాపెన్ ఇన్ క్యాష్ ఆర్ ల్యాండ్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ బట్ టుడే మై సిస్టర్ ఇస్ సఫరింగ్ ఇట్ కమ్స్ టు దట్ బేస్ పాయింట్ ఇప్పుడు మా ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ల్యాండ్ కాదు మా అక్క సేఫ్టీ మా అక్క బ్రతికుండడం ఊపిరి పీల్చుకోగలగడం దయచేసి ప్లీజ్ డోంట్ డినై హర్ her basic human rights civil matters emanna unna as a family member I am ready to come represent my family and ready to settle things for good had anybody taken a responsibility when our family members approached anybody of you in the situation ki vachedi kaadu ఏబి మామని A1గా అక్కని A2గా A3గా పెట్టాల్సిన అవసరం లేదు మమ్మల్ని ఒక సెటిలర్స్గా చూపి మమ్మల్ని ఒక అవుట్సైడర్స్గా ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు మమ్మల్ని ఒక ఫ్యాక్షనిస్ట్గా ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు కవిత అక్క కూడా అక్క రిసెప్షన్కి వచ్చారు వి నో రామన్న నాకు బిడ్డ పుట్టినప్పుడు వచ్చారు హౌ ఆర్ వి లైక్ యు నో వెన్ వీఆర్ హ్యావింగ్ సచ్ గుడ్ రిలేషన్ విత్ ఎవ్రీబడి అండ్ అంత సివిల్గా ఉంటున్నప్పుడు సడన్గా ఒక మ్యాటర్ వచ్చేసరికి మేము ఫ్యాక్షనిస్ట్ అయిపోతాము ఎందుకు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పారండి ఆలగడ్డ నుంచి వచ్చి ఇక్కడ ఫ్యాక్షనిజం చూపిస్తున్నారు అని చాలా మంది క్లియర్ గా చెప్పారు కిడ్నాప్ చేసిన వాళ్ళలో మా అక్క పేరు కూడా ఇంక్లూడ్ చేశారు కదండి యాజ్ అక్యూజ్ ఉండొచ్చండి ఉండొచ్చు I am only suspecting that because this is happening to my sister oka force ga do department one side ga chesindi akada gandhi hospital lo doctors kuda nen cheppina symptoms okati akkavi rasina report okati enduku martayandi what happened that the reports had to be changed and submitted వస్తే ఆయన సేఫ్టీ ఏంటండి మా అక్కనే తీసుకెళ్ళి ఆ విధంగా ట్రీట్ చేస్తున్నారు ఆల్రెడీ హీస్ ఫేసింగ్ అ లాట్ ఆఫ్ కేసెస్ ఇన్ ఆంధ్ర ఆల్సో ఇక్కడికి వస్తే ఏంటి మా సేఫ్టీ
పబ్లిక్ సర్వెంట్ నే మీకు ఒక ప్రోటోకాల్ ఫాలో అవ్వకుండా ఒక డిపార్ట్మెంట్ లో ఒక లేడీ కానిస్టేబుల్ లేకుండా ఒక హెల్త్ బేసిస్ మీద కూడా ఫిట్స్ వచ్చి సీజర్స్ వచ్చి జైల్లో ఉందంటే కూడా మెడికల్ గ్రౌండ్స్ మీద కూడా ఒక ఒక డాక్టర్ ని కానీ ఒక స్కాన్ ని కానీ ఒక మెడిసిన్ తలకి దెబ్బ తగిలితే హెడ్ ఏక్ మెడిసిన్ ఇస్తారా అండి న్యూరో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈరోజు జైల్లో అదే జరిగింది. Yeah, that's what happened. Do you have any evidence to lift my sister like that? You did not produce any evidence in the court. Praveen Rao all meeda case pettina all meeda chey chestunnaru. Enduku oka health report kuda meeru submit cheyaledu department? Chey chestunnam kada. Kanipisthay kada manushulku dabbalu tagulthe. First ade kada meeru chesedi. Protocol untadi kada. Enduku vaalla health reports meeru court lo submit cheyaledu? Today was the question from the advocate. మేడం జైల్ డిపార్ట్మెంట్ చెప్తుంది మీ సిస్టర్ ఫుడ్ తీసుకోవట్లేదు వాటర్ కూడా తీసుకోవట్లేదు మీరు చెప్తుంది ఇంకో వర్షం చెప్తుంది ఎవరినమ్మా హౌ విల్ షీ ఈట్ అండి కాదండి పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తారు వీళ్ళని రాదు కానీ లోపల వాళ్ళు ఫుడ్ తీసుకోవట్లేదు అన్న వాస్తవం మాత్రం మీకు తెలుసా నేను సూపరింటెండెంట్ నాకు ఫోన్ చేసిందండి ఫుడ్ గురించి కాదు సూపరింటెండెంట్ నాకు ఫోన్ చేసి మీ అక్కకి సీజర్స్ వచ్చింది హై బీపీ ఉంది హై ఫీవర్ ఉంది ఏమైనా రిపోర్ట్స్ ఉంటే పంపియండి మెడిసిన్స్ ఉంటే పంపియండి సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదండి ప్రిజన్ లో ఏమంటే సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదా ప్రిజన్ లో సూపరింటెండెంట్ ఏం మాట్లాడిందో ఒకసారి గెట్ అన్ యాక్సెస్ వై విల్ షీ కాల్ మీ అండ్ టెల్ యువర్ సిస్టర్ హ్యాస్ సీజర్స్ వెన్ షీస్ పర్ఫెక్ట్లీ ఫైన్ ఐ డి నాట్ ఐ డోంట్ హ్యావ్ యాక్సెస్ అక్కడ ప్రిజన్ లో ఎవరికి నా నంబర్ తనే తనకొద్ది తానే ఫోన్ చేసింది హెల్త్ రిపోర్ట్స్ మెడిసిన్స్ ఉంటే పంపియండి అని అంత పర్ఫెక్ట్లీ ఫైన్ ఉంటే ఎందుకు ఫోన్ చేశారు మీరు నాకు మా అడ్వకేట్స్ ఈరోజు వెళ్ళారు అక్కను కలవడానికి కింద పడిపోయి అక్క కళ్ళు తిరిగి తలకు దెబ్బ తగిలి ముక్కులోంచి నోట్లోంచి రక్తం వస్తుంది నన్ను స్కాన్ చేయండి కనీసం ఒక డాక్టర్ని పిలిపించండి అంటే హెడ్ ఏక్ మెడిసిన్ అండి ఇచ్చారు మీరు వాట్ ఆర్ యూ ట్రయింగ్ టు డూ అండి ఒక ల్యాండ్ విషయంలో ఒక ఒక సివిల్ డిస్ప్యూట్లో ఎందుకండి ఒక షీఈ్ ఓన్లీ అక్యూజ్డ్ యూ డిడ్ నాట్ షీఈ్ నాట్ ప్రూవెన్ షీఈ్ నాట్ ప్రూవెన్ గిల్టీ షీఈ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ యూ డు నాట్ హ్యావ్ ఎనీ నోబడి హ్యాస్ ఎనీ రైట్ టు ట్రీట్ మై సిస్టర్ ఆర్ ఎనీ పర్సన్ ఇన్ ది స్టేట్ ఆర్ కంట్రీ లైక్ దిస్ పొలిటికల్ ప్రెషర్స్ అండి ఐ డోంట్ నో ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో ఈ ల్యాండ్ ట్యాక్స్ తప్పకుండా అండి చూడండి ఇద్దరికి హీటెడ్ ఒక సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఒక థర్డ్ పర్సన్ ఉండి అది డీల్ చేసే పద్ధతి వేరు మేమేం కూర్చొని ఆయన నన్ను అండం నేను ఆయన అండము ఇట్స్ నాట్ గోయింగ్ టు సాల్వ్ థింగ్స్ నేను అందుకే ఐఎమ్ అపీలింగ్ to anybody in this state who is in a responsible position who can protect who can solve this problem for our family and their family please pedarikam teeskondi adi kavita akka kavachu ramanna kavachu ledha cm gar kavachu ledha chuttupakkala evaraina somebody who can take responsibility for my sister's life in a prison that's all I'm asking కోర్టులో మేము ఆల్రెడీ ఫైట్ చేస్తున్నామండి కోర్టులో ఎట్లాంటి ఎవిడెన్స్ లేదు ఈ రోజు కాదండి ఈ రోజు కాదు సెటిల్మెంట్ కి వాళ్ళు ఫస్ట్ అడిగారండి మేము సామరస్యంగా కూర్చొని మాట్లాడుకోవడానికి రెడీ అని నేను అందుకే పదే పదే చెప్తున్నాను వాళ్ళు రెడీ అయినప్పుడు చిన్నపిల్లలము మాకు అట్లాంటి ఈగోస్ లేవు సెటిల్మెంట్ అనే మాట మా నోటి నుంచి ఫస్ట్ రాలేదు వాళ్ళ ప్రెస్ మీట్ చూసి వాళ్ళు రెడీగా ఉన్నారు మాట్లాడడానికి అంటే ఒక పెద్ద మనిషి దిగొచ్చి మాట్లాడుతున్నారు అంటే చిన్నపిల్లగా ఐ వెల్కమ్డ్ ఇట్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ ఇంత హీటెడ్ సిచ్యువేషన్ లో కూడా మా అక్కని ఇంత సిచ్యువేషన్ లో కూడా వీఆర్ రెడీ టు సెటిల్ థింగ్స్ అంటే ఐ యు నాట్ హ్యాపీ అబౌట్ ఇట్ ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ టు సెటిల్ థింగ్స్ రైట్ ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్ ఏదండి ఏమండి ఇది 2006 or 2007 లోనో దాదాపు మా ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది మీద రిజిస్ట్రేషన్స్ అయిన ల్యాండ్ అది ఇట్స్ నాట్ 1% అండ్ ఇట్ వాస్ గివెన్ టు అ కంపెనీ ఫర్ డెవలప్మెంట్ విచ్ దే డిడ్ నాట్ మీట్ దేర్ ప్రామిస్డ్ డాక్యుమెంట్ మీద చేసిన ప్రామిసెస్ దే డిడ్ నాట్ మీట్ కాబట్టి ఇట్స్ కమ్ టు అ డిస్ప్యూట్ ఇట్ ఈస్ నాట్
earned or it is not bought by an individual person. Chala mandi involved unnaru, my family members are land lo. Mayamaina it's okay, but there are a lot of people involved in it. ఏవి సూపర్ రెడ్డి ఇష్యూలో మొత్తం మీ ఫ్యామిలీ చీట్ చేశారు అనుకోవచ్చా? ఏంటండి? ఏవి సూపర్ రెడ్డి మీ ఫ్యామిలీ మొత్తం చీట్ చేశారు అనుకోవచ్చా? అని నేను అనుకోవట్లేదు అండి. అంటే ఇష్యూ ఇప్పుడు ఇది కిడ్నాప్ వ్యవహారం ఇద్దరు కలిసి అది కూర్చొని మాట్లాడితే కదండి తెలుసు. కిడ్నాప్ మొత్తం వ్యవహారం ఇద్దరు కలిసి చేసిన అనుకోవచ్చా? That's what the case is. Well, that's what the case said. Mem AV mama memu kalpi crime commit chesamani maaku AV mamake padatledani media lone cheptunnaru case lo nadustunnayi aa situation lo unna memu memu AV mama kalisi oka partner meeda it's not even somebody some outsider okay some outsider ani chinna appu nunchi chusina manchulam memu మేమిద్దరం కలిసి ఒక పార్ట్నర్ని అటాక్ చేస్తే కంపెనీలో రేపొద్దున విల్ బి హౌ విల్ బి ఫేస్ ఈచ్ అదర్ అండి. సరే అట్లనే అనుకుందాము ఏవి మామ వాళ్ళు చెప్పిన ప్రకారమే మేము ఏవి మామ కలిసి చేశామని. ఏవి మామ గురించి కూడా మీరు ఏవన్నా చేసి పెట్టారు కదా, ఏం డీల్ జరిగింది? రాత్రి 11:30కి మీరు నోటీసులు ఇచ్చి ఏవి సుబ్బారెడ్డిని రిలీజ్ చేసేసారు. వాట్ చేంజ్డ్? మేమిద్దరం కదా కమిట్ చేసింది క్రైమ్. ఏవి సుబ్బారెడ్డి ఒక్కరి మీద మీకు అంత నమ్మకం ఉందా ట్యాంపర్ చేయడని? మా అక్కకి బ్యాక్గ్రౌండ్కి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది లేదా కేసులు ఉన్నాయి, వీళ్ళు బయటికి వస్తే ఎవిడెన్స్ని ట్యాంపర్ చేశారని పోలీసులు అంటారు. వాట్ ఈస్ ఏవి సుబ్బారెడ్డి గారు హిస్టరీ అండి విత్ మై ఫాదర్? ఆఫ్ ఆల్ ది ఇయర్స్ హీస్ ట్రావెల్డ్ ఇన్ పాలిటిక్స్ విత్ మై ఫాదర్, ఒక కేసు లేదా 307 మామ మీద ఒక గొడవ చేసినట్టు కేసు లేదా? వాట్ ఈస్ హిస్ హిస్టరీ? విల్ హీ నాట్ కమ్అవుట్ అండ్ ట్యాంపర్ ద ఎవిడెన్స్? పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఏవి సుబ్బారెడ్డికి అంత నమ్మకం ఏంటి? హౌ డిడ్ ఏవి సుబ్బారెడ్డి మామ గెట్ యువర్ కాన్ఫిడెన్స్ ఓవర్ నైట్ వెన్ హీ వాజ్ ఎన్ A1? హౌ విల్ యూ లిఫ్ట్ A2 వితౌట్ ఎన్ ఇంటిమేషన్? A1 ని మీరు ఫస్ట్ నోటీస్ ఇస్తారా, A2ని మీరు పిక్ చేస్తారా? A1ని మీరు నోటీసులు ఇచ్చి బయటకు పంపించేస్తారా 11:30కి? ఎవరు ఫోన్ చేశారు మీకు? విచ్ బిగ్ హెడ్ కాల్? I am not in the department. I am not a journalist. Somebody do the research. Why was my sister treated like that in Gandhi Hospital? Nela meda oka manchi padipoyi seizures vachi kallu devesnaru ante enduku department anta enduku mundarku raledu? Why did anybody come lift my sister? Oka stretcher lo enduku pettalekapoyaru? Mottham ee issue mottham venkala owner ani anukuntam anukuntaru. Okkaru kadandi, chaala mandi unnaru anukuntaru. Ante aa land chaala prime land andi. ఉన్న సిచ్యువేషన్ లో ఎవరు కలబడ్డాయో తెలీదు, ఎవరికి ఆశ వచ్చిందో తెలీదు. ఉండొచ్చు అండి, బికాస్ ఇప్పుడు మమ్మల్ని అంటే అవుట్ సైడర్స్ గా పోర్ట్రేట్ చేసి మేమేదో బయట నుంచి వచ్చి చూపించాలనుకుంటున్నాము. అట్లా చూపించాల్సినప్పుడు వీళ్ళు ఐఎమ్ షూర్ దే వుడ్ హావ్ అప్రోచ్డ్ సంబడీ, రైట్? ఇన్ని రోజులు మా నాన్న ఉన్నంత వరకు మా నాన్నని నమ్మి మా నాన్న ఒక పెదరికం ఇచ్చి మా నాన్నకి ఇచ్చారు పెదరికం. ఆర్ ఆల్ ది థింగ్స్ డిస్ప్యూట్లాండ్ లో ఎవరైనా గవర్నమెంట్ పెద్దలు ఉన్నారా, పార్టీస్ ఉన్నారా ఇప్పుడు మీ కంపెనీలో? ప్రతి ల్యాండ్ వేరే వాళ్ళకి. కంపెనీలో ఎవరు లేరండి. కాకపోతే కంపెనీ గాట్ ఇన్ టు ఓరల్ అగ్రిమెంట్స్ విత్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఆఫ్ వాట్ ఐ హర్డ్. నాకు ఇది డాక్యుమెంట్ మీద కూడా లేదు, నేను వినింది దట్ కంపెనీ హ్యాడ్ గాట్ ఇన్ టు ఓరల్ టర్మ్స్ విత్ XYZ ఇన్ తెలంగాణ who are in like position. That's what I heard as a third person. Idi kuda nen confirm cheyaledu ga, but cheyalenu because this is what I heard. It is not on document. Ante dilo Praveen Rao ki mee family ki issues unnayi kani malli political game ela avutundi? Emo vaallu chepparu kada KCR vaalla family ki chaala close ani. Maybe atla support chesindundochu. Evaru KCR support chesinantara? I don't know aunty who supported because Khalid kuda pedda family police la pani evar pedda meeru KCR family ki Bhuma family ki chala manchi sambandhalu unnai sannithanga unnaru atla vallaku support chesi meeku itla anyayam chesi ibbandu pettetundi paristhithulu unnayi ani anukuntaru ante maaku sambandhale vallu bandhulu ani cheptunnaru kada aunty Praveen garu ikkapudiki meeku manchi sambandhalu unnayi kada meme kuda adhe anukunnam aunty endukante Kavitha akka maatho baane unnundi అక్క రిసెప్షన్ అక్క రిసెప్షన్ కూడా వచ్చింది. రామన్న కూడా నాకు బాబు పుట్టినప్పుడు వచ్చారు. సో దట్స్ వాట్ వీ థాట్. వీ స్టిల్ థింక్ వీఆర్ ఇన్ అ గుడ్ రిలేషన్ విత్ ద ఒక నిమిషం వీ స్టిల్ థింక్ వీఆర్ ఇన్ అ గుడ్ రిలేషన్ విత్ ద ఫ్యామిలీ అండి. దట్ ఈస్ వై ఐఎమ్ అపీలింగ్ టు ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ హూ క్లెయిమ్ దట్ దే ఆర్ రిలేటెడ్ టు ప్రవీణ్ గారు, హరీష్ ఆర్ నవీన్ గారు.
వి ఆర్ రెడీ టు సిట్ టాక్ ఎవరైనా పెద్దరికం తీసుకోండి టూ డేస్ నుంచి మీరు నేనైతే పర్సనల్ గా లేనండి లేదండి నేను మీడియా ద్వారానే ఐ బీన్ అపీలింగ్ బట్ ఐ డిడ్ నాట్ అప్రోచ్ ఎనీబడీ పర్సనల్ ఈ ల్యాండ్ వేరే వాళ్ళకి లీజ్ ఇచ్చారని చెప్తున్నారు ఒక కన్స్ట్రక్షన్ వాళ్ళకి ఇచ్చారని చెప్తున్నారు బడా నేతకి ఇచ్చారని చెప్తున్నారు అందులో ఏమైనా మీకు సమాచారం ఉందా అంటే ప్రెసెంట్ ఆల్రెడీ అక్కడ క్రషర్ నడుస్తుంది వాళ్ళు ఎవరిది లీజ్ లోకి ఇచ్చారు ఆ విషయంలోనే డిస్ప్యూట్స్ జరుగుతున్నాయండి బికాస్ నో వన్ పర్సన్ కెన్ టేక్ అ డెసిషన్ ఆన్ అ ల్యాండ్ వేర్ దెర్ ఆర్ మల్టిపుల్ ఓనర్స్ ఉన్నాయి ఒక అంత పెద్ద చంక్ లో ఒక మనిషి పేరు మీద లేదు ఒక కంపెనీ పేరు మీద కాదు చాలా మంది ఉన్నారు డాక్యుమెంట్ హోల్డర్స్ దాని మీద సో నో వన్ పర్సన్ కెన్ గో రిప్రజెంటేటివ్ ఫర్ డెవలప్మెంట్ టు ఎనీ కంపెనీ వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ ద డాక్యుమెంట్ హోల్డర్స్ ఎవరితో క్రషర్ అయితే ఉందండి అది ఎవరితో నాకు తెలియదు బ్యాక్ సైడ్ ఏం డీల్ చేసుకున్నారో ఎవరితో డీల్ చేసుకున్నారో ఇంత పొలిటికల్ ప్రెషర్ సడన్ గా ఎందుకు బిల్డ్ అయిందో లేదా మా అక్కని ఇంత కార్నర్ ఎవరు చేపిస్తున్నారో ఐఎమ్ షూర్ దర్ ఇస్ సంబడి రైట్ ఇట్స్ నాట్ అ గోస్ట్ హూస్ పుట్టింగ్ ప్రెషర్ రైట్ ఇట్స్ అ పర్సన్ పొలిటికల్ ప్రెషర్ లేకపోతే ఐ డోంట్ థింక్ డిపార్ట్మెంట్ ఇంత హడావిడిగా ఇంత టార్చరస్గా ఇంత ఇన్హ్యూమన్ బేసిస్లో ఇంత హడావిడిగా ఏ టు ఏ వన్ నోటీస్ వాట్ ఇస్ దిస్ అండి వాట్ ఇస్ ద సిస్టమ్ అండి లేదండి కేసీఆర్ సీఎం ఫ్యామిలీని నేను అపీల్ చేస్తున్నాను దయచేసి బికాస్ దే ఆర్ క్లెయిమింగ్ దే ఆర్ రిలేటెడ్ టు యూ మీకు క్లోజ్ లేదా మీరు హెల్ప్ చేశారు లేదా మీ ద్వారా డిపార్ట్మెంట్ హెల్ప్ వాళ్ళు తీసుకున్నారని ప్రెస్ మీట్లో చెప్పారు కాబట్టి నేను అపీల్ చేస్తున్నాను మా అక్క సేఫ్టీ ముఖ్యం మాకు మా అక్క ఆరోగ్యంగా ఉండడము బ్రతికుండడం ఇంపార్టెంట్ అట్ దిస్ పాయింట్ తనకి నిజంగా అంటే బాగాలేదు కొత్త కొత్త కేసులు డెకాయిట్ అని ఇంకొకటని 7 డేస్ కస్టడీ అని ఒక ఎవిడెన్స్ లేకుండా ఎందుకండి డిపార్ట్మెంట్ జ్యుడిషియరీ దాంట్లో తలదూరుస్తున్నారు వాళ్ళు జాబ్ వాళ్ళు చేసుకోనివ్వండి మీకు ప్రెషర్స్ ఉంటే యూ పుట్ ఇట్ ఆన్ ద పేపర్ వాట్ ఎవర్ ఇస్ యువర్ ఎంక్వైరీ వాట్ ఎవర్ ఇస్ యువర్ ఇన్వెస్టిగేషన్ లెట్ ద జడ్జ్ బీ ద జడ్జ్ లెట్ ద డిపార్ట్మెంట్ బీ ద డిపార్ట్మెంట్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ డిపార్ట్మెంట్ ఆర్ నాట్ డాక్టర్స్ మీరు ఎందుకు హెల్త్ రిపోర్ట్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఐఎమ్ ఆల్ సేయింగ్ ఇస్ యువర్ డ్యూటీ వాళ్ళు చేసుకునివ్వండి అక్కకి కొత్త కొత్త కేసులు అని ఇంకొకటని టార్చర్ చేయకండి మేమందరం సిస్టమ్ చూసిన వాళ్ళము మా నాన్న అమ్మ అన్ని సంవత్సరాలు అపోజిషన్లోనే పనిచేసినారు సో పోలీస్ డిపార్ట్మెంట్ ఎలాంటి ఒత్తిడికి లోన్ అవుతుందో మాకు తెలుసు తెలిసినప్పుడు మనుషుల మీద ఎలా ఉంటుందో కూడా మేము చూసాము బట్ వీ డోంట్ డిజర్వ్ దిస్ బికాస్ షీ డిడ్ నాట్ కమిట్ అ క్రైమ్ అండ్ యూ డిడ్ నాట్ ప్రూవ్ ఇట్ ఇన్ ద కోర్ట్ చాలా జరుగుతున్నాయండి నాన్న ఇన్వెస్ట్ చేసింది అది ఒకటే ల్యాండ్ కాదు విష్ణు విస్తారా దానికి ఎదురుగా ఉన్న 13 ఎకరాలు కుక్కట్పల్లిలో 7 ఎకర్స్ అలాంగ్ విత్ హఫీస్పేట్ ఇవన్నీ నాన్న చనిపోయిన తర్వాత ఎక్కడెక్కడ ఎవరెవరు మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి ఎలా దీన్ని మమ్మల్ని బాయ్కాట్ చేయాలి లేదా వీళ్ళ ఫోన్లు ఎట్లా అవాయిడ్ చేయాలి లేదా ఇంకొకటి వీళ్ళకి అన్యాయం ఎలా చేయాలనే స్కెచ్లోనే నడుస్తుండింది మా నాన్న చనిపోయిన తర్వాత ఫర్ విచ్ టుడే హాస్ జస్ట్ టర్న్ ఇన్ టు అ బిగ్గర్ గేమ్ ఎన్ని ఎకరాలు అంటే చాలా చాలా చోట్ల ఇన్వెస్ట్మెంట్స్ చేశాము చాలా చోట్ల హైదరాబాద్లోనే నాన్న హ్యాడ్ ఇన్వెస్టెడ్ and made investments and made our family members also invest in multiple lands.